ప్రతి ఒక్కరూ మోకరించండి. ఈ ఆఖరి రోజు ప్రభు మన పక్షాన నుండి మనంతో మాట్లాడులాగిన మనల్ని నడిపించులాగిన అడుగుదాం దేవుణ్ణి. ప్రభువా, ఈరోజు నీ సన్నిధిలో మేమున్నాం, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. దేవా, నీకే స్తోత్రాలు. కృప కలిగిన వాడా, నీకే స్తోత్రాలు. ప్రేమ కలిగిన వాడా, నీకే స్తోత్రాలు. అద్వితీయ సత్యదేవుడా, నీకే స్తోత్రాలు. యుగ యుగములకు తరతరములకు చాలిన వాడా, నీకే స్తోత్రాలు. అయ్యా, మీరు మా దేవుడని, మేము నీవు మేపు గొర్రెలమని నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. కృపా కనికరము కలిగిన వాడా, సర్వశక్తి సంపన్నుడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతివారు కొద్దిసేపు మనం దేవుణ్ణి అడుగుదాం. అయ్యా, నీవు తప్ప మాకెవరున్నారు స్వామి లోకంలో? నీవు తప్ప మాకెవరున్నారయ్యా ఈ లోకంలో? నీవు తప్ప మాకెవరున్నారయ్యా ఈ లోకంలో? నీవే కదా నీవే కదా నీవే కదా నీవే కదా నీవే కదా యేసు, నీవే కదా. మా అంతరంగములలో చలనము జీవము పుట్టించువాడవు నీవే కదా. మరణ ఛాయలలో బ్రతుకుతున్న నాకు వెలుగునిచ్చువాడవు నీ. నా అంతరంగములలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించగలవాడవు నీవే కదా. నీవే కదా, నీవే నాకు యేసు, నీవే నాకు చాలును యేసు. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు.
యేసు నీవే నాకు చాలును యేసు నీవే నాకు చాలును యేసు అందరు ధ్యానం చేస్తూ ఆరాధిద్దాం ప్రతి వారు కూడా అయ్యా నీవే కదా స్తోత్రం ఆమే ఆమే అందరూ కలిసి పాడదాం నీవే నాకు చాలును యేసు 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 వంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలవా వంటి నిండా బంగారమున్నను అవి నీకు సాగలవా బంగారమా యేసయ్యా యేసు నీవే నాకు చాలును యేసు నీవే నాకు చాలును యేసు నీవే నాకు చాలును యేసు నీవే నాకు చాలును యేసు కోట్లు కోట్లుగా ధనమున్న ఈరోజున అది మనకు సాటి రాదట మన ధనమంతా మన బలమంతా మన సహాయకుడు మన యోగి యేసయ్యే చాలును యేసు నీవే నాకు చాలును
ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నీకు వందనాలు తెలియచేస్తున్నాం. ప్రతి ఒక్కరు రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి మాట్లాడగలిగిన వారందరూ కూడా దేవుణ్ణి అడుగుదాం. అయ్యా, నీవు మా ప్రధాన యాజకుడివి. నీవు తప్ప నేను కొలవగలిగిన వారు, ఆధారపడగలిగిన వారు ఒక్కరూ లేరు స్వామి అని చెప్పి రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తుదాం. ప్రతివారు చక్కగా దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుటవి దినములతో సమానం అంటున్నాడు భక్తుడు. అలాంటిది సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి ఆయన సన్నిధిలో పడి ఆయన పాదాలు పట్టుకుని అడుగుతుండగా ఈరోజు మన దేవుడు మనల్ని కనికరించున్నట్లుగా వర్షము, ఆత్మవర్షము మన మీదకి కుమ్మరింప చేయబడునుగాక. దేవుడు మనల్ని కనికరించునుగాక. దేవుడు మన కట్లను తెంపివేయునుగాక. దేవుడు మనల్ని దీవించునుగాక. దేవుడు మనల్ని అప్పిచ్చువారుగా చేయునుగాక. ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతివారు తరతరములకు నిన్ను ఘనపరచేదా. తరతరములకు నిన్ను ప్రకటించేదా. తరతరములకు నిన్ను ఘనపరచేదా. తరతరములకు నిన్ను ప్రకటించేదా. చప్పలు కొట్టాల, మోకాళ్ళ మీద ఉండి దేవుని సన్నిధిలో కాసేపు గడుపుదాం. ప్రతి ఒక్కరు పాడాలి. అందరికి వచ్చిన పాట కనుక మన షాలేము రాజు, మన ప్రభు, మన యొక్క రాజు, మన యేసయ్య స్తోత్రం. తరతరములకు నిన్ను ఘనపరచేదా. తరతరములకు నిన్ను ప్రకటించేదా. తరతరములకు నిన్ను తరతరములకు నిన్ను తరతరములకు నిన్ను తరతరములకు తరతరములకు నిన్ను ఘనపరచేదా. షాలేము రాజైనా నా యేసయ్యా, నిరతము సేవింప నా భాగ్యము. షాలేము రాజైనా నా యేసయ్యా, నిరతము సేవింప నా భాగ్యము. ఆశ్రయపురమైన నిన్ను చేరగా భాగ్యము నొందితిని నీ సేవకై. ఆశ్రయపురమైన నిన్ను చేరగా భాగ్యము నొందితిని నీ సేవకై. తరతరములకు నిన్ను తరతరములకు నిన్ను ప్రకటించేదా. తరతరములకు నిన్ను ఘనపరచేదా. తరతరములకు నిన్ను ప్రకటించేదా.
అలేము రాజా నీ గుణములు సర్వోన్నతుని యాజకుడవైతిని అలేము రాజా నీ గుణములు సర్వోన్నతుని యాజకుడవైతిని సన్నిధిని నిలచెదను సర్వమునివని కొనియాడుచు నీ సన్నిధిని నిలచెదను నైవేద్య బలులను స్తుతి ధూపం నిరతము అర్పించెదను అర్పించెదను తరతరములకు నిన్ను ఘనపరచెదా తరతరములకు నిన్ను ప్రకటించెదా తరతరములకు నిన్ను ఘనపరచెదా తరతరములకు నిన్ను ప్రకటించెదా తరతరములకు నిన్ను ఘనపరచెదా తరతరములకు నిన్ను ప్రకటించెదా అలంకరించబడినట్లుగా ఆయన మనల్ని భూషణ కిరీటముగా ధరించుకుంటున్నాడు. అలంకరించబడ ఆత్మవరములతో నింపబడదాం. ప్రభావములు నింపయ్యా, దేవాభములు నింపయ్యా అని ఉందాం. శాలేము రాజువై నీ సంగమును ఆత్మవరములతో అలంకరించెదవు. శాలేము రాజువై నీ సంగమును ఆత్మవరములతో అలంకరించెదవు. బలములు కలిగిన పరిచర్యను నీ సన్నిధిని నిలుపుటకై బలములు కలిగిన పరిచర్యను నీ సన్నిధిని నిలుపుటకై నీ రాజ వాక్కును ప్రకటింప నిరతము కృపనీక్షితివి 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 తరతరములకు నిన్ను ఆయన మనలను తన కిరీటముగా పెట్టుకుంటున్నాడు. భూషణ కిరీటముగా ఆయన చేతిలో మనము నిలబడాలి. ఆయన చేతిలో వాడబడే పాత్రగా మనం ఉండాలి. స్తోత్రం. ఆయన చేరాలనే పరుగు, ఆయన ఎదుట నిలబడాలనే పరుగు ఈరోజు మనం కలిగి ఉందాం. శాలేము రాజా నీవే భూషణ కిరీటమై నన్ను నీ చేతిలో అలంకరించితివే.
జాలేము రాజా నీవే భూషణ కిరీటమై నను నీ చేతిలో అలంకరించితివే భూషణ కిరీటమై నీ చేతిలో నీ సన్నిధిని నిలిపెదవు భూషణ కిరీటమై నీ చేతిలో నీ సన్నిధిని నిలిపెదవు నిన్ను చేర పరుగును ముగించి నిరతము స్తుతించెదను 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 కరములకు నిన్ను పాడు సర్వజనమా పాడు దేవుని సన్నిధిలో ఆమేన్ 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 తరతరములకు నిన్ను తరతరములకు నిన్ను ప్రకటించేదా తరతరములకు నిన్ను కనపరచేదా హృదయమంతటితో దేవాది దేవుణ్ణి ఆరాధించుకుందాం. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ 5 దినాలు కూడా దేవుడు మనతో విశేషముగా మాట్లాడారు. ప్రతి ఒక్కరము కూడా మన హృదయమంతటితో ప్రభువుని ఆరాధించుకుందాం, ఆయనను స్తుతిద్దాం. దేవుడు మనకిచ్చిన ఈ మంచి తరుణంలో ఆయన్ని స్తుతించడానికి ఆయన మనల్ని ఇంకా సజీవుల సంఖ్యలో ఉంచాడంటే మనం ఆయన నామాన్ని మహిమపరుస్తామని, ఆయనను కీర్తించి కొనియాడతామని. ప్రియ సహోదరుడా సహోదరి, ప్రతి ఒక్కరం మన హృదయమంతటితో దేవాది దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. ప్రతి ఒక్కరము కూడా ఆయన పాదాలు పట్టుకొని వేడుకుందాం. దేవుని సన్నిధిలో మనల్ని మనం క్రమరించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవుడా, మీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి హృదయం అంతటితో ప్రభా మీకు వందనాలయ్యా. మీరిచ్చిన క్షేమాన్ని బట్టి మీకు వందనాలయ్యా. మీరు మాకిచ్చిన సమృద్ధిని బట్టి వందనాలు ప్రభా. మీరు మాకిచ్చిన సమాధానాన్ని బట్టి వందనాలయ్యా. మీరు మాకిచ్చిన నెమ్మదిని బట్టి వందనాలయ్యా అని నోరు తెరిచి. ప్రియ సహోదరుడా సహోదరి, ఇది మౌనంగా ఉండటానికి సమయం కాదు. దేవాది దేవుడు మన మధ్యలో ఆత్మరూపిగా సంచరిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని ప్రతి ఒక్కరిని కూడా దర్శిస్తూ ఉన్నాడు. మన మధ్యలో ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, నోరు తెరిచి హృదయం అంతటితో దేవాది దేవుణ్ణి
ఆరాధించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు మన హృదయం అంతటితో ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికల్లో దేవుడు మనల్ని విశేషముగా దర్శించాడు. ఆయన ఆత్మ ప్రత్యక్షత మనకు కనపరిచారు. కనుక ప్రతి ఒక్కరూ మన హృదయం అంతటితో దేవుణ్ణి ఆరాధించుకుందాం. ఆయన స్తుతించే సమయం ఇది. స్తోత్రం 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 స్తోత్రం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు, నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. అలాగనే అందరము హృదయపూర్వకముగా మన మనస్సును ఆయన వైపు తిప్పుదాం. రేపటి దినాన బలలో చేయి వేస్తుండగా మన పాత రోగ జీవితాన్ని సరిచేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో మనం ఎక్కడ తప్పిపోయాము, ఎక్కడ తొలగిపోయాము, మనల్ని మనం సరిచేసుకొని ఆయన ఎదుట యోగ్యమైన అర్హమైన పాత్రలుగా నిలబడదాం. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకు గర్జించు సింహము వలె మన కొరకు పొంచి ఉండగా మన ఆత్మను బలపరిచే దేవుని పాదాలు పట్టుకుందాం. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో నా మనస్సుని వైపు తిప్పుచున్నాను ప్రభువా. నా ప్రతి పాపము, ప్రతి దోషము, ప్రతి అపవిత్రత నాయనా ఆ కల్వరి శిలువలో ఆ యొక్క యవన రక్తంలో కడగవా తండ్రి. ఆయన పాదాలు పట్టుకుందాం. ఏ ఒక్కరు మౌనముగా ఉండదు ప్రియులారా. నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగెనే ప్రభు. నా శత్రువులు నన్ను తరు
మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాలంలో మీ చేరటానికి నాయన కృపనిచ్చారు, స్తోత్రాలు. గడిచిన రోజులన్నీ నాయన మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకొని సమస్తాన్ని ప్రభా అనుకూలపరిచి నాయన కూడికలు జయకరంగా జరిగించటానికి కృపనిచ్చారు. ఈ ఆఖరి రోజులోనికి నాయన మమ్మల్ని క్షేమముగా నడిపించారు, స్తోత్రాలు. దూర ప్రాంతము నుంచి నాయన దైవజనులను మా మధ్యలోనికి తీసుకొని వచ్చారు. అనేకమైన ఆత్మీయ సంగతులు మేము నేర్చుకోవటానికి ప్రభా, ఆత్మీయంగా బలపడటానికి, సంఘము క్షేమాభివృద్ధిలో నడవటానికి నాయన మీరు మార్గాలు సరళము చేశారు, స్తోత్రాలు. సహాయము చేయండి. మా స్థుతులన్నిటిని ఆయన మీ చేతులకు సమర్పిస్తూ ఉన్నాం. మీ నామానికే మహిమా ఘనతలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అదైతే గమనించండి, కొద్దిగా మీరు లేచి నిలవబడి కాస్త ముందుకి జరగవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. ఆఖరి రోజు అనేకులు కూడా వచ్చే అవకాశం ఉంది గనుక మరి ఇక్కడ ఉన్నవారు, అదే రీతిగా పైన బాల్కనీలో ఉన్నవారు కాస్త లేచి నిలవబడి ముందుకు జరగవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి సంఘ క్షేమాభివృద్ధి కోడికలు ఆఖరి రోజుకి దేవుడు మనల్ని క్షేమముగా నడిపించారు. అందును బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. గడిచిన రోజులన్నీ కూడా దేవుడు తన దాసుని ముఖాంతరంలో నుంచి మనతో మాట్లాడారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి సమయాన్ని దైవజనులకు అప్పజెప్పే ముందు ఒక చిన్న కార్యక్రమం ఉందండి. మరి మీరు సహకరించి ఎంతగానో ప్రార్థించి ఎదురు చూసిన రీతిగా మన సహవాస నాయకులు బిషప్ ప్రభుని అయ్య గారికి, మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మ్యారేజ్ రిజిస్ట్రార్గా ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ లైసెన్సీగా మరి వారు లైసెన్స్ని ఇచ్చారు. అందును బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏ రీతిగా అయితే మరి దేవుని మహాసంకల్పాన్ని నెరవేర్చడానికి వివాహం అనేది జరిపించబడుతుందో మీకు తెలుసు. ఆ వివాహాన్ని మరి ప్రభుత్వ ఆదేశానుసారము ఆ నియమ నిబంధనలకు లోబడి జరిగించటానికి, అదే రీతిగా దేవుని గణపరచటానికి ఈ లైసెన్స్ అనేది ఉపయోగపడుతుంది. ప్రతి చిన్న వయసులో దైవజనులు ఆ లైసెన్స్ని సంపాదించడం అనేది దేవుని మహాకృప. మరి ఈ సమయంలో దైవజనులు బాలసుందరమయ్య గారు వారిని ప్రార్థించి అభిషేకిస్తారు. దానికి ముందుగా ఒక కీర్తనని చదువుతూ ఉన్నాను, గమనించండి. 89వ కీర్తన 20వ చరణం నుంచి చదువుతూ ఉన్నాను, గమనించండి. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతను అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయ్యుండును, నా బాహుబలము అతని బలపరచును. ఏ శత్రువును అతని మీద జయము నొందడు, దోషకారులు అతని బాధపరచరు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను, అతని మీద పగబట్టు వారిని మొత్తెదను. నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడయ్యుండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. నేను సముద్రము మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును. కావున నేను అతనిని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతునిగా నుంచెదను. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసెదను, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. అతని కుమారులు నా ధర్మశాస్త్రము విడిచి నా న్యాయ విధులను ఆచరింప నడల వారు నా కట్టడలను అపవిత్రపరచి నా ఆజ్ఞలను గై కొనని ఎడల నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించెదను. కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను. అబద్ధికుడునై నా విశ్వాస్యతను విడువను, నా నిబంధనను నేను రద్దుపరచను. నా పెదవుల గుండా బయలు వెళ్లిన మాటను మార్చను. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు
అతని సింహాసనము సూర్యకాంతి ఉన్నంతకాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రకాంతి ఉన్నంతకాలము అది నిలుచుననియు, మింట నుండు సాక్షి నమ్మకముగా ఉండునట్లు అది స్థిరపరచబడుననియు, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని దావీదుతో నేను అబద్ధమాడను, ఇట్లు సెలవిచ్చి ఉండియు నీవు మమ్ము విడనాడి విసర్జించియున్నావు, నీ అభిషిక్తుని మీద నీవు అధిక కోపము చూపియున్నావు, నీ సేవకుని నిబంధన నీకసహ్యమాయను, అతని కిరీటమును నేలపడద్రోసి అపవిత్రపరచియున్నావు, అతని కంచెలన్నీయు నీవు తెగొట్టియున్నావు, అతని కోటలు పాడు చేసియున్నావు, త్రోవను పోవువారందరూ అతని దోచుకొనుచున్నారు, అతడు తన పొరుగు వారికి నిందాస్పదుడాయను, అతని విరోధుల కుడిచేతిని నీవు హెచ్చించియున్నావు, అతని శత్రువులనందరినీ నీవు సంతోషపరచియున్నావు, అతని ఖడ్గము ఏమీ సాధింపకుండా చేసియున్నావు, యుద్ధమందు అతని నిలువబెట్టుకున్నావు, అతని వైభవము మాన్పియున్నావు, అతని సింహాసనమును నేల పడగొట్టియున్నావు, అతని యవన దినములను తగ్గించియున్నావు, సిగ్గుతో అతని కప్పియున్నావు. యెహోవా, ఎంతవరకు నీవు దాగియుందువు? నిత్యము దాగియుందువా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలే నుండును? నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకొనుము. ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించియున్నావు! మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలడెవడు? ప్రభువా, నీ విశ్వాస్యత తోడని నీవు దావీదుతో చేసిన ప్రమాణము, దావీదుతో ప్రమాణము చేసిన తొల్లిటి నీ కృపాతిశయములు ఎక్కడా? ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకేసుకొనుము. బలవంతులైన జనులందరి చేతను నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసుకొనుము. యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు, నీ అభిషిక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు. యెహోవా నిత్యము స్తుతి నొందునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ఈ సమయంలో దైవజనులు బాలసుందరమయ్య గారు ప్రార్థించి అందరూ లేచి నిలబడండి, అందరూ లేచి నిలబడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా వెనక అందరు కలిసి చెప్పండి, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతను అభిషేకించి ఉన్నాను, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతని బలపరచును. మరల నా వెనకాల చెప్పడం అందరూ కలిసి, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతనిని బలపరచును. సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను,
నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయ్యుండును. నా బాహుబలము అతనిని బలపరచును. అందరు మీ కుడి చేయి చాపి అయ్యగారి మీద దేవుని అభిషేకం రావడం కొరకు ప్రార్థించండి. అందరూ ప్రార్థించేయండి, తర్వాత మేము ప్రార్థన చేస్తాం. అందరూ ప్రార్థించారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అభిషేకం కొరకు ప్రార్థన చేయండి. ఆయన మాట మీద అభిషేకము, ఆయన యొక్క చేయబోయే వివాహాల మీద అభిషేకము. అందరూ చేయాలి, అందరూ అందరూ. దేవుని ఆత్మ ఒక నూతనమైన అభిషేకము ఆయన కుమారుడికి దయచేయనట్టు, ఈ అభిషేకం వలన ఆయన సంఘము, సార్వత్రిక సంఘము ఎంతో ఆత్మీయ లబ్ధి పొందుకునేటట్లు, లాభం పొందుకునేటట్లు దేవుని రెండంతర ఆత్మాభిషేకం ఆయన కుమారుడి మీదకి వచ్చేటట్లు ప్రార్థన చేద్దాం. యేసు నామములో అడిగిచున్నాము తండ్రి, నేను ప్రార్థన చేస్తాను. అమెరికాలు చెప్పండి, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఏడతెగక అతనికి తోడయుండును. నా బాహుబలము అతనిని బలపరచును. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, 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 పరమ తండ్రి, కన్న తండ్రి, కృపామయుడ, దయామయుడ, దేవాది దేవ, రాజాది రాజా, ప్రభులకు ప్రభువ, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, దేవాది దేవ, రాజాది రాజా, ప్రభుల ప్రభువ, మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకే వందనాలు, 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 స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. అల్ఫా ఒమేగా అయినటువంటి దేవ, ఆది అంతమైనటువంటి దేవ, ఈ బాహుబలము చాచిన ఆయన ఇజ్రాయేలీలందరినీ రక్షించినటువంటి దేవ అయ్యా, ఆది నుంచి ఇప్పటి వరకు ప్రభ ఉన్న ప్రజలందరినీ కాపాడుతూ వచ్చినటువంటి దేవ, వారి నుండి నీ బిడ్డలను ప్రత్యేకపరచుకున్నటువంటి దేవ, వారికి నీ రక్షణ ఇచ్చిన దేవ, నీ వాక్కుని ఇచ్చిన దేవ, 2000 సంవత్సరాల క్రితం ప్రభ మా కొరకు నా కొరకు యేసు క్రీస్తు ప్రభుని శరీరధారిగా మార్చి లోకమునకు పంపిన దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన ఆయన రక్తంతో మమ్మల్ని నా ప్రభ కడిగి అయ్యా కొని సాతాను చేతిలోంచి విమోచించినందుకు నీకు స్తోత్రాలు నాయన. అయ్యా నరకపు వారసులుగా ఉన్నటువంటి మమ్మలను నీ సొంత బిడ్డలుగా మార్చినందుకు నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మాభిషేకానికి స్తోత్రాలు. అయ్యా మీరు ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు. మీరు కట్టిన సంఘాల కొరకు స్తోత్రాలు నాయన. ఇదిగో ఈ సాయంకాల సమయం ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు. ఒక నూతనమైన ప్రత్యేకమైనటువంటి ప్రభ తన యొక్క ప్రభ పరిచర్యలో ప్రభ ఒక నూతన మెట్టు ఎక్కించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభ. ఈ దినం నుంచి ప్రభ నీ కుమారుడు ప్రభ వివాహపు ప్రభ అయ్యా లైసెన్స్ కలిగి ఉండగా ప్రభ అనేక వివాహాలు చేయటానికి యేసు నామములో దేవుని అభిషేకము నీ కుమారుడి మీద కుమ్మరింపబడునుగాక. నాయన నీ కుమారుని మాట అనేక మంది బిడ్డలకు ప్రభ ఆశీర్వాదం అగునుగాక ప్రభ. నాయన వివాహపు అభిషేకము, వివాహపు ఆశీర్వాదపు అభిషేకము నీ కుమారుడి మాట మీద వచ్చునుగాక. నీ కుమారుడి యొక్క వాక్యము మీద దేవుని వివాహపు అభిషేకము వచ్చునుగాక. నీ కుమారుడు వివాహములు చేసిన ప్రతి కుటుంబంలోను శాంతి, సమాధానము, నెమ్మది, ఆశీర్వాదం వచ్చునుగాక. ప్రభువా నీ కృప కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నావు తండ్రి. వ్యక్తిగతంగా నీ కుమారుని అభిషేకించి ఒక నూతనమైన మెట్టు ఎక్కించి ప్రభువా వారి సంఘానికి దీవెనగాను అయ్యా సార్వత్రిక సంఘానికి దీవెనగాను మార్చమని
ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదము కృప నీ కుమారుడికి ఈ వివాహ లైసెన్స్ ద్వారా దయచేయమంట. ప్రతి విషయంలో వివాహ ప్రతి విషయంలోను ప్రభా నీ కుమారుని ప్రభా అభిషేకించి చేయబట్టి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో మేము నీ నామ మహిమార్థమై నీ కుమారుని అభిషేకించుచున్నాము తండ్రి. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది, అందరూ తమ తమ స్థలాల్లో కూర్చోవచ్చు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం తొమ్మిదవ వచనం నుంచి 9-10 వచనాలు. ఈ జనులందరూ నా యొద్ద రాత్రికాల సమయంలో మమ్మల్ని ఆపింది ఇక్కడ. దానివల్ల దొంగిలించినారు, దానివల్ల ఏం జరిగిందమ్మా? వీరు శాపగ్రస్తులై ఉన్నారు. జాగ్రత్తగా గమనించాలి, ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్తున్నాం. రాత్రికాల సమయంలో శాపం గురించి మనం ధ్యానించాం, శాపం గురించి తెలుసుకున్నాం. ఈ రాత్రి చివరి రాత్రి 6వ దినం. మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను, మొదటి దినము బైబిల్లో నుంచి మనం ఏమి చూసామంటే దేవుడు మన కొరకు ధనము సిద్ధపాటు చేశాడు. హల్లెలూయా. 2వ దినం ఏం చూసామంటే మనం పరిశుద్ధులుగా లేకపోతే దేవుని నుంచి ఏమి పొందుకోలేము కాబట్టి మనము పరిశుద్ధులము యథార్థవంతులము కాదు కాబట్టి పరిశుద్ధులయ్యే భక్తి మార్గమైనటువంటి వాక్యము ప్రార్థన ఉపవాసము ధర్మకార్యాలు సహవాసం గురించి నేర్చుకున్నాం 2వ రోజు. హల్లెలూయా. 3వ రోజు ఆత్మీయ భక్తి శారీరక భక్తి, ఆత్మీయ అవసరతలు శారీరక అవసరతలు తీరుస్తుందని, ధనం అనేది శారీరక భక్తి అని, వాక్యంలో రాయబడిన విధంగా చేస్తేనే ధనం వస్తుంది, దేవుని ధనం వస్తుంది అని తెలుసుకున్నాం. హల్లెలూయా. 4వ రోజు దేవుడు దశమ భాగాలు ఎందుకు పెట్టాడు, ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే దశమ భాగాల వల్ల దురాశ చంపబడుతుందని, దురాశ ప్రార్థనని వాక్యాన్ని కూడా ఉపయోగించుకోగలదని, ఉపవాసాన్ని సహవాసాలను కూడా ఉపయోగించుకోగలదని, దాన్ని చంపగలిగినటువంటి ఏకైక మందు దశమ భాగం అని తెలుసుకున్నాం. హల్లెలూయా. 5వ రోజు నిన్నటి దినాన్ని ఏం తెలుసుకున్నామంటే ఎంత తెలుసుకున్నా మనం దశమ భాగం చెల్లించకపోతే మన మీదకి వచ్చే శాపాలు ఏంటి తెలుసుకున్నాం. ఇది చివరి రోజు, ఆ శాపం పోయే మార్గం ఈ దేవుడు ఏమి తెలియజేశాడు బైబుల్ ద్వారా చూద్దాం. ఓకే, మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనం నిన్న చదివాం, ఏమన్నాడంటే ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచినే ఉన్నారు కాబట్టి వాళ్ళు శాపగ్రస్తులు. నిన్నటి దినాన్ని కూడా మీకు జ్ఞాపకం చేశాను, అన్ని కీడులు ధనం వల్లే, అన్ని శాపాలు ధనం వల్లే. చాలా మంది అనుకుంటారు వాక్యం వినేవాళ్ళు, లైవ్ వినేవాళ్ళు, కామెంట్లు పెట్టేవాళ్ళు జాగ్రత్తగా గమనించండి. ధన ఆపేక్ష సమస్త కీడులకు మూలమన్నాడు. ధన ఆపేక్ష వల్ల తమ్ము తాము పొడుచుకున్నారు అని అన్నాడే కానీ ధనము చెడ్డదని బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. ధనము చెడ్డదైతే దేవుడు కానుకలు తీసుకురమ్మని ఎందుకంటాడు? చాలామంది కామెంట్లు పెట్టేవాళ్ళు ఏమని పెడతారంటే ధన ఆపేక్ష సమస్త కీడులకు మూలము, నాయన ధనము కాదు దురాశ అన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే ధన ఆపేక్ష వలన తమ్ముని తామే వారు పొడుచుకున్నారు అని చెప్పేసి బైబిల్లో రాయబడి ఉంది. ధనము వలన కాదు, ధన ఆపేక్ష దురాశ వలన. మనం ఒకరోజు చూసాం దురాశలో నుంచి సమస్త పాపాలు పోతాయి. ఆ దురాశను ధనం చంపుద్ది కాబట్టి సైతాన్ ఏం చేశాడంటే తెలివిగా తీసుకెళ్లి దురాశ ధనంలోనే పెట్టాడు. ఇప్పుడు ఆ ధనాన్ని దేవుని దగ్గరికి తీసుకొస్తే కానీ ఆ సైతాన్ బ్లడ్ డిఎన్ఏ వంటి ఆ దురాశను ఎవరు తొలగించలేడు, దేవుడు మాత్రమే తొలగిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. నా వెనకాల చెప్పండి, అక్కడ రాయబడింది ఏంటంటే ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచినే ఉన్నారు, వీరు శాపగ్రస్తులు. నిన్నటి దినాన శాపగ్రస్తులు అని చూశాను, చెప్పాను.
ఒకరికొకరు షేకీ అండి ఇవ్వండి, ఒకసారి ఒకరికొకరు షేకీ అండి ఇవ్వండి, అందరు షేకీ అండి ఇవ్వండి. మన మన ఇద్దరం దొంగలమే అని ఒకసారి చెప్పండి అని దేవుడు చెప్పాడు. నేను చెప్పలేదు. ఏమన్నాడండి, ఈ జనులందరూ నా యొద్ద నాకు కింద కనపడినటువంటి కింద అంతస్తులో కూర్చున్న వాళ్ళైనా, పైన వాళ్ళైనా, మధ్యలో వాళ్ళైనా, టీవీ చూసేవాళ్ళైనా, లైవ్ చూసేవాళ్ళైనా, దేవుడు అన్నాడు ఈ జనులందరూ దొంగలే కాబట్టి శాపగ్రస్తులు. మనిషినికి మనిషి కొడితే దండన అంటారు, దేవుడు కొడితే శాపం అంటారు. ఉదయకాలంలో చెప్పాను, దేవుడు ఒక వ్యక్తిని కొడితే ఇంచుమించు ఎంతమందికి తగులుద్దని లెక్కేశాం, ఎంతమందికి 70 మందికి దెబ్బ తగులుద్దంట. దేవుడు ఒక చెంప మీద కొడితే ఎన్ని చెంపలు వాస్తాయి, 70 వాస్తాయి అంట చూసాం. మనిషి కొడితే ఒక చెంపే దండన అంటారు, దేవుడు కొడితే 70. అర్థమవుతుందండి, 3-4 తరాల్లో అంతమంది ఉంటారన్నమాట. సరే ముందుకెళ్దాం. మన దేవుడు దయగలిగిన దేవుడు, మనల్ని శాపాల్లో ఉంచే దేవుడు కాదు. మరలా చెప్తున్నాను, చాలామంది చూడనటువంటి వాళ్ళు, నిన్న దినాన్ని చెప్పాను గలతీయులకు రాసిన పత్రికలో, 3 తీయాల్సిన అవసరం లేదు, వినండి, వాళ్ళ కోసం చెప్తున్నాను. చాలామంది వినకుండా చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. శాపాలు యేసుక్రీస్తు మన కొరకు శాపమై శాపమును తొలగించాడు అని ఉన్నది. 5వ అధ్యాయంలో మీకు దేవుడు స్వాతంత్ర్యం అనుగ్రహించాడు, మరలా దాస్వత్వంలోకి వెళ్ళద్దు అంటాడు. శాపాలు పోయిని అని చెప్పే గలతీ పత్రికే, శాపాలు తీసేశాడని చెప్పిన పౌలు గారే మరలా శాపం నీ మీదకి వస్తుందని అక్కడే చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగుని గాక. అది కొత్త నిబంధన. ఓకే, ఇప్పుడు ముందుకెళ్దాం. ధనము వల్లే సమస్త కీడు, ధనం వల్లే సమస్త శాపాలు. ఈ శాపాలు తొలగాలి. శాపము, నా శాపం తొలగాలన్న వాళ్ళందరూ చేతులు పైకెత్తి దేవుడికి చెప్పండి, నా శాపం తొలగాలి. అక్కడ ఆయన రాశాడు చూడండి, శాపము తొలగడానికి 10వ వచనంలో ఉంది, చూడండి అమ్మ చదవండి. నా మందిరములో ఒక్కొక్క మాటను వివరిస్తాను, జాగ్రత్తగా వినండి, ఒక్కొక్క మాటనే వివరిస్తాను, ఒక్కొక్క మాటనే. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురమ్మన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా మందిరములో ఆహారం ఉండాలి అన్నాడు. చెప్పండి ఏమన్నాడు ఆయన, మరలా చెప్పాలి. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట అంటే శాపం తీసేయడానికి. ఎందుకు ఈ మాట చెప్పాడు మరలా చెప్పాలి. అవ్వ పండు తిన్నది, మనం తింటే శాపం ఇస్తే దీవెన. చెప్పండి, తింటే ఇస్తే, తింటే ఇస్తే, తింటే ఇస్తే, దేవునికి ఇస్తే ఇంకా దీవెన. హల్లెలూయా. ఆహారము శాపాన్ని తొలగిస్తుంది. చెప్పండి మాట, ఎందుకు ఆహారాన్ని శాపాన్ని తొలగిస్తుంది అంటే ఆహారమే శాపం తీసుకొచ్చింది. అవ్వ పండు తింది. అవ్వ కాలంలో మనలాగా బియ్యాలు, భోజనాలు, పప్పులు, కూరలు, మామిడికాయలు, పప్పులు ఏమి లేవు, పళ్ళే తిన్నారు. మాంసం తినేవాళ్ళు కాదు వాళ్ళ అప్పుడు. మాంసం తినడం ఎప్పుడు మొదలైందంటే జలప్రళయం వచ్చిన తర్వాత. 1000 సంవత్సరాల నుంచి ఆయుష్ 80 సంవత్సరాలకి కుదించిన తర్వాత అప్పుడు చెప్పాడు దేవుడు, ఓకే ఇప్పుడు మీకు మీరు జంతువులను కూడా తినవచ్చు అని చెప్పాడు. ఓకే, ఆ కాలంలో కేవలం పళ్ళే ఉండే, అవే ఆహారం. ఆహారం వల్ల పాపం వచ్చింది. ఈ మాట చెప్పండి, ఆహారం వల్లే పాపం పోవాలి. అవునా కదా, ఏది విత్తుతారో అదే కోస్తారు. జాగ్రత్తగా వినండి, ఆహారం వల్ల పాపం పోతుందా లేదా టక 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 చెప్తాను, చదవద్దు. 1, అబ్రహాం గారి జీవితంలో ఆహారం వల్ల శాపం పోయింది. అబ్రహాం గారు యొక్క భార్య శారాయ్ గొడ్రాలు, ఆమెకు పిల్లలు లేరు, వృద్ధురాలైపోయింది, పిల్లలు కలగడం లేదు. దేవుడు వచ్చాడు వాళ్ళ దగ్గరికి, తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవుడు. భోజనం చేశాడా లేదా, చేసిన తర్వాత మధ్యాహ్నం వెళుతూ వెళుతూ అన్నాడు కదా, పిల్లలు లేని వాళ్ళు జాగ్రత్తగా వినండి. ఆ పుస్తకంలో చక్కగా రాశాను, నా సంఘంలో, నా సంఘం అనకూడదు, మా సంఘంలో ఇంచుమించు 70 మందికి మా లైవ్ చూస్తున్నారు. మా సంఘం వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళు నాకు చెప్తున్నారు కూడా, చూస్తున్నారు కూడా. ఓకే, హిందీ వాళ్ళు కదండి, తెలుగు వచ్చిన వాళ్ళు ఉన్నారు, అర్థమవుతుందా, వాళ్ళు చూస్తున్నారు, పంజాబ్ వాళ్ళు చూస్తున్నారు, ఎక్కడో వేరే చోట నుంచి నాకు పొద్దు ఇందాక కాల్ వచ్చింది, అయ్యా లైవ్ స్టార్ట్ అవ్వలేదు ఏంటని.
నేను జాయ్ గారికి ఫోన్ చేశాను, అయ్యా 2 నిమిషాలు లేట్ ఉందన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, ఒకళ్ళు నేను అబద్ధం చెప్తున్నాను అనుకున్నానే, అందుకని వాళ్ళని సాక్ష్యం పెడుతున్నాను. లైవ్ ఒక ఆమె చెన్నై నుంచి వస్తుంది, ఒక ఆమె లైవ్. ఆమెకి పిల్లలు లేరు, ఆమె మిలిటరీ. ఆమె ఆమె నన్ను తాజ్మహల్లో పనిచేసేది. ఆమె ఆమె పేరు సుగుణ. చూస్తుందామా, చెన్నై హైకోర్టులో పోలీసు. చెన్నై హైకోర్టులోనే ఎక్కడో చోట ఉంది ఇప్పుడు, మొన్నటిదాకా హైకోర్టులో ఉండేది, అక్కడే ఎక్కడో పోలీసు. ఆమె ఆమెకు ఒక ఆడపిల్ల పుట్టింది. తర్వాత నా దగ్గరికి వచ్చింది, అయ్యా ఒక మగపిల్లడు కావాలి, నేను మిలిటరీలో ఉన్నాను, తాజ్మహల్ సెక్యూరిటీ అనమాట వాళ్ళు. సెక్యూరిటీ అంటే మామూలుగా చాలా హై పోస్టులు అయ్యి, మరి మాకు సంతానం మగపిల్లడే కావాలన్నది. నేను అన్నాను, అమ్మా మరి నాకు తెలిసిందే చెప్తాను, బైబిల్లో కొంతమంది పాస్టర్ గారిని భోజనం పెడితే వాళ్ళకి పిల్లలు కలిగారు, మరి నీ పిల్లలు ఆల్రెడీ ఒక పాప ఉంది కాబట్టి నువ్వు కూడా అదే మార్గంలో నువ్వు చేయమంటే. ఆమె ప్రతి శుక్రవారం తాజ్మహల్కి సెలవు, నన్ను పిలిచి ప్రార్థన పెట్టించి, మా పాస్టర్ గారిని పిలిచి ప్రార్థన పెట్టిస్తే ఆమెకి ఇప్పుడు కుమారుడు కలిగాడు. ఆమె దగ్గర మీరు సాక్ష్యం తీసుకోవచ్చు. హల్లెలూయా. మా సంఘంలో ఇంచుమించు ఒక 80 మందికి పిల్లలు కలిగారు. ఇప్పుడు నేను చెప్పేది చేయటం వల్ల వాళ్ళందరూ ఫోన్ నెంబర్లు ఇవ్వగలం. మా సంఘం చాలా ఫేమస్. ఒక 40 మందికి క్యాన్సర్లు పోయాయి. ఎటువంటి క్యాన్సర్లు అనుకున్నారు? మన దేశమంతట్లో ఎయిమ్స్ అంటే పెద్ద హాస్పిటల్, ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, జాగ్రత్తగా అండి, ఎయిమ్స్ అనేటటువంటిది, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, దాన్ని ఎయిమ్స్ అంటారు. అంటే దానికన్నా పెద్ద హాస్పిటల్ లేదు. ప్రధానమంత్రులు వాళ్ళందరూ కూడా అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటారు అన్నమాట. వాళ్ళు చనిపోతారని బయట పడేసినటువంటి ఇంచుమించు 30 మందికి క్యాన్సర్లను దేవుడు స్వస్థపరిచిన వస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళందరూ కూర్చుని ఉంటారు, జాగ్రత్తగా గమనించాలి. పేదేని పెట్టాలా, ఇక చాలా ఫేమస్ అయింది మా చర్చి. అక్కడికి వెళ్తే పిల్లలు పుడతారు, అక్కడికి వెళ్తే పిల్లలు పుడతారు. ఇదొక పిల్లలు పుడితే అక్కడికి, అక్కడికి వెళ్తే కాదు, దేవుడు కరుణిస్తే పిల్లలు పుడతాడు. దేవునికి స్తోత్రం. దేవుడు గర్భం ధరిస్తే పిల్లలు పుడతారు. దేవునికి స్తోత్రం. అబ్రహాం దగ్గరికి వచ్చి భోజనం చేశాడు. ఆయన చక్కగా భోజనం పెట్టారు. ఈరోజు అమ్మగారు వాళ్ళు భోజనం పెట్టారు, బాగా భోజనం పెట్టారు. నేను కూడా తిన్నాను, లెగలేకపోయాను, కూర్చున్నాం అమ్మ అంత పెట్టారు. సాయంకాలం 7 గంటల దాకా బరువుగానే పడింది పట్ట. దేవుడు దేవాలయం మంచిగానే చేశాడు దేవుడు ఇప్పుడు. హల్లెలూయా. నేను కూడా మంచిగానే తిన్నాను. దేవుడు తిన్న తర్వాత వెళ్తా వెళ్తా అన్నాడు కదా, ఇదిగో అబ్రహాం, మరి ఎల్లొస్తానయ్యా అబ్రహాం అన్నాడు. అయ్యా ఎల్లురండి అయ్యా అన్నాడు. మరి వచ్చే సంవత్సరం మళ్ళీ వస్తానయ్యా. అయ్యా అయ్యా మంచిదయ్యా, అప్పటికి నీ భార్య చేతిలో పిల్లోడు ఉంటారు అన్నాడు. చప్పలు కొడి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అయితే ఆడవాళ్ళు అవిశ్వాసం ఎక్కువ. ఆడవాళ్ళకి ఏం ఎక్కువ? ఎవరిని నమ్మరు, వాళ్ళని వాళ్ళే నమ్ముకోరు అసలు. అవునా కదా. దేవుడు అన్నాడు, ఇదిగో అవ్వా ఆ పండు తిన మాకు చచ్చిపోతాం అన్నాడు. నమ్మిందా, నమ్మిందా? ఎవరిని నమ్మరు, వాళ్ళ భర్తను నమ్మరు, ఆమెను నమ్మరు, చివరికి ఏమీ నమ్మరాలు. ఈ అమ్మాయి శారాయి, ఈ అమ్మాయి ఉంది. ఆడవాళ్ళు దొంగసాటిగా మాట్లాడారు అవునా కదా. ఎవరు మాట్లాడరా, మంచి హాయిగా నవ్వుతారు చూడండి. వీళ్ళందరూ బ్యాచి దొంగసాటిగా తలుపుల దగ్గర వాళ్ళ ఆయన ఏమంటున్నా మాట్లాడుతున్నాడా ఎవరితో, వాళ్ళ అత్తొచ్చింది అనుకో, వాళ్ళ ఆయన వాళ్ళ అత్తగారు మాట్లాడుకుంటున్నారు అనుకో, లోపల వెళ్ళి సందులు తలుపు పెడద్ది, ఏ చెవు పెడద్ది. అవునా కదా, అవునా కదా. తలుపు సందులో చెవి పెట్టి ఏమనుకుంటున్నారు అని వింటూ ఉంటారు. ఈయన కూడా వింటుంది, కిటికీ సాటికి వచ్చి వెనకాల నుంచి వింటుంది. ఈయన అన్నాడు, మీ ఆవిడ చేతిలో మగపిల్లడు ఉంటాడంటే నవ్వు ఆపుకోలేక కేసుకుమన్నవి. దేవుడికి తెలీదా? తెలిస్తే దేవుడు అన్నాడు కదా, ఇదిగో అబ్రహాం గారు ఏంటో మీ ఆవిడ నవ్వుతుంది అన్నాడు. మరి ఉన్న చోట ఉండాలా? గోడ వెనకాల నుంచి అంటుంది, నేను నవ్వలేదు, నేను నవ్వలేదు, నేను నవ్వలేదు అంటుంది. దేవుడు చెప్పాడు, నువ్వు నవ్వావు. నవ్వటం ఇంపార్టెంట్ కాదు, అక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే అవిశ్వాసం నమ్మలేదామా. అవిశ్వాసం ఏంటి? నమ్మలేదు. భోజనం పెడితే విశ్వాసం లేకపోయినా శాపాన్ని తీసేశాడు దేవుడు. గట్టిగా చెప్పలు కొడు స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఇంకొక అమ్మాయి పేరు చెప్తాను, త్వర త్వరగా ముందుకు వెళ్ళిపోతాను, సమయం లేదు, 1 గంటలో పూర్తి చేయాలి. సారేపతి విధవరాలు, ఆమె అన్యురాలు. ఉదయకాలంలో చెప్పాను ఆమె గురించి కొంచెం. ఆమె మొదటి రాజుల గ్రంథంలో కనిపిస్తుంది. తీయదు తీయదు, వినండి చాలు, వినండి చాలు. చాలా విస్తారమైన వాక్యం చెప్తాను, నోటితోటి చెప్తాను.
నా ఏలియా గారి కాలంలో కనిపిస్తుంది మొదటి రాజుల గ్రంథంలో. ఆమె భోజనం పెట్టింది, ఏసై గుర్తు చేసుకున్నాడు, ఆమెను గుర్తు చేసుకుని 3.5 సంవత్సరాలు ఏలియా కాలంలో కరువు వస్తే ఇజ్రాయేలీలో చాలామంది విధవరాలు ఉన్నను దేవుడు ఆమె దగ్గరికే పంపించాడు. ఆమె దగ్గరికి వెళ్ళాడు ఏలియా, అమ్మా కొంచెం నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. నీళ్ళు ఇస్తావా అంటే టెస్ట్ చేస్తున్నాడు, అసలు ఈ అమ్మాయి ఎటువంటిదో అని టెస్ట్ చేస్తున్నాడు. టెస్ట్ చేస్తే ఆమె లేచి నీళ్ళు ఇవ్వడానికి వెళ్ళింది. 3.5 సంవత్సరాలు కరువు, వర్షం లేదు, అన్నీ ఎండిపోయినాయి, కొంచెమే నీళ్ళు ఉంటాయి. అసలు టెస్ట్ చేశాడు, అమ్మా కొంచెం నీళ్ళు ఇస్తావంటే పాపం మంచిది ఈ అమ్మాయి. అసలు మాట వినరా ఆడవాళ్ళు, మాట వింటారా? దేవుడు ఎందుకని చెప్పాడు, స్త్రీలారా నీ భర్తకు లోబడి ఉండుడి. నేను ఒక మీటింగ్కి వెళ్ళాను అయ్య గారు, అందరూ ఆడవాళ్ళే, నేను అసలు ఇది సంగతి టెస్ట్ చేద్దాం అనుకున్నాను. మీ భర్త ఎంతమంది పెళ్ళేం చేయమంటే అందరు చాలామంది ఎత్తారమ్మా, నైజ్గా నవ్వుతుంది ఈ అమ్మాయి, మీలాగే నవ్వుతున్నారు. చెయ్యెత్తి నాకు అనమన్నాను మణి అమ్మగారు, నేను ఆ భర్త మాటే వింటానంటే ఎవరు అంటలేదు. నేను అన్నాను, నేను నా భర్త మాట జవదాటను, ఈవేళ నుంచి ఆయన మాటే వింటాను అనమన్నాను, చెయ్యెత్తారు కానీ సౌండ్ రావట్లేదు. భర్త మాట వినపోతే అసలు మీరు ఎటువంటి వాళ్ళు చెప్పమంటారా? ఎవరు మాట్లాడరే? ఆడవాళ్ళకి అందం అంటే చాలా ఇష్టం, అవునా కదా? ఎవరు మాట్లాడలే, నువ్వు అందంగా లేవంటే మళ్ళీ రాళ్ళు పెట్టుకొడతారు వీళ్ళు, ఉన్నావన్నా తిడతారు మళ్ళీ వీళ్ళు, అవునా కదా? అంద మీరు బాగా మేకప్ చేస్తారా? సరే మేకప్ అంటే రంగులు బొంగులు అయిపోయినా కొంచెం అందంగా ఉంటా కనపడతారా? అందంగా ఉండాలని అనుకుంటారా లేదా? అనుకోవటం ఏంటి, ఉంటారు, జాగ్రత్తగా వినండి. సంఘానికి శిరసు ఎవరు? ఈ అందం గురించి ఎందుకు చెప్పాననేది అది బైబిల్తో సంబంధం ఉంది, అర్థమైందా? సంఘానికి శిరసు ఎవరు? గట్టిగా చెప్పాలి. భార్యకు శిరసు ఎవరు? గట్టిగా చెప్పండి. సంఘానికి శిరసు ఎవరు? భార్యకు శిరసు ఎవరు? ఇప్పుడు బుర్రకు మెంటలు వచ్చింది అనుకో, బాడీ అంతా మెంటలు వస్తుంది, అవునా కదా? ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు నీ శిరసు ఎవరు? గట్టిగా చెప్పాలి. పెళ్ళైన వాళ్ళందరూ, నీ శిరసు ఎవరు? నీ శిరసు ఎవరు? భర్త మాట వినలేదు అనుకో ఎలా ఉంటావో చెప్తాను చూడు. ఈరోజు రాత్రి సమాధుల దొడ్డులో నుంచి ఒక శవం లేచిందంట, తలకాయ లేదు, ఏమి లేదు, అలా నడుచుకుంటా నీ ముందుకు వస్తుందనుక ఉంటావా? చెప్పాలి గట్టిగా చెప్పండి. తలలేదు మడమ్మగారు అలా వస్తుందనుకో ఉంటారా? చెప్పండి ఉంటారా? మాట వినని స్త్రీ పరలోకానికి అట్లాగే కనపడుతుంది, తలకాయ లేని మండుగులా కనపడుతుంది. అర్థమవుతుందా? పెళ్ళైన వాళ్ళందరూ పక్కకు చేయకండి, ఇదిగో మనం ఇవ్వాలని చెప్పిన భర్త మాట వినాలని చెప్పండి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సారేపది విధవరాలకి ఆయన టెస్ట్ చేశారు, అమ్మ కొంచెం మంచిదే లేవా, వెళ్తున్నా అమ్మమ్మ ఇటు ఆయనకి, అమ్మ కొంచెం ఒక చిన్న రొట్టె ఇస్తావా. ఆమె ఆగింది, ఈయన దగ్గరికి వచ్చింది, అయ్యా ఇదిగో మీ దేవుడి మీద ఒట్టు, నా దగ్గర కొంచెమే పిండి ఉంది. అంటే ఈయనేమన్నాడు తెలుసా, ఏం పర్వాలేదులే, వెళ్ళి ముందు నాకు ఒక అప్పం చేసిరా అంది అన్నాడు. అదే మనమైతే ఊరుకుంటామా, నా పిల్లోడు చచ్చిపోతున్నాడు, నేను చచ్చిపోవడానికి సిద్ధపడిపోయామని చెప్పింది, అయినా అంటున్నాడు కదా వెళ్ళి నాకు ఒక అప్పం చేసి తీసుకురా, నాకు ముందు చేయి అన్నాడు. ఏమండి ఆ కరువు దినాల్లో అదే మనమైతే ఏమంటామంటే, నోటు పిల్లోడు నోటు దగ్గర తీసుకుంటా బుద్ధి లేదా అంటారా లేదా? అంటారు నీకు అది జ్ఞానం లేదా అని అంటారు. కానీ ఆమె దైవజనుని నోటిలో దేవుని మాట, ఆయన ముఖంలో దేవుడి కళ్ళను చూసింది. చెప్పలు కొడుతున్నాను చెప్పాలి. ఆయన ముందు చెప్పలేదు అద్భుతం గురించి, అమ్మా నాకు ఒక అప్పం చేసి తీసుకురా అన్న తర్వాత ఆమె వెళుతుంటే చెప్పాడు, ఇదిగో అమ్మా ఆ తొట్టిలో పిండి, బుడ్డిలో నూనె, మళ్ళా వర్షం వచ్చే వరకు తరగదన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. కరువు శాపము అక్కడ రాయబడి ఉంది, ఆమె కాదు, ఏలియా గారే కాదు, ఆమె ఇంటి వారందరూ శాపం నుంచి రక్షించబడ్డారు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. దేనివల్ల? దేనివల్ల? ఆహారము శాపాన్ని తొలగిస్తుంది.
ఆహారము హైందవులు విగ్రహారాధికులు కూడా సంతర్పణ పెడతారు బయట. నిజమే, రోమన్ క్యాథలిక్ వాళ్ళు సిఎస్ఏలో అయితే పలారం పెడతారు ఖర్చు అయిపోతుందని చెప్పి. ఆహారం ఏం ఏం తలగిస్తుంది? శాపము. ఇంకా చెప్పమని చెప్తాను, షూనేము స్త్రీ, ఆమె అందగత్తె, ఆమె భర్త ముసలివాడు అని బైబిల్లో రాస్తుంది, పిల్లలు పుట్టే అవకాశం లేదు. అయితే ఆమె అనుకుంది కదా, నేను ఈ విషయం చదవండి, 2 కొరింథీయులు 4:4 14 ఎలీషా ఆమె నేనేమి కోరుచున్నదని వానిని అడుగగా గెహజీ, ఆమెకు కుమారుడు లేడు. అయ్యా, ఈ అమ్మాయి భోజనం పెడుతున్న పైన బిల్డింగ్ లో ఒక రూమ్ కట్టించింది, మనకు భోజనం పెడుతుంది, పిల్లలు లేరు అని అన్నాడు. మరియు ఆమె పెనిమిటి ముసలివాడని ఆ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, బహుశా పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఈమె యవనస్త్రాలు అందగత్తే, పాస్టర్ గారిని భోజనానికి రమ్మంటే రానంటే బలవంతం చేసిందంటావా? ఏం చేసింది? ఈ మాట కూడా రాసింది చూడండి, 8 వచ్చింది అవును సార్. ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. నిన్నొక పోలీసు ఒక సహోదరుడు వచ్చారు, ఆయన ఎస్పీ గారు ఆఫీస్లో పనిచేస్తారు. ఆయన అన్నాడు, అయ్యా నేను ఒక ఇల్లు కొందాం అనుకుంటున్నానండి, ఆ ఇంట్లో పాస్టర్ గారికి ఒక రూమ్ తీయాలని అనుకుంటున్నానండి, ప్రార్థన చేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం. అసలు ఈ కల్చరు ప్రపంచానికి నేర్పించింది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి పేరు లేదు కానీ ఈ అమ్మాయి పేరు రాసి అందరూ ఈ అమ్మాయి పేరు పెట్టుకునే వాళ్ళే. ప్రపంచానికి దైవజనుల్ని ఎలా గౌరవించాలో నేర్పించింది షూనేమి స్త్రీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెకు చక్కని అందమైన పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. చెప్పలు కూడా స్తోత్రం చెప్పాలి. మార్త, మరియా, లాజరు, వీళ్ళు ఏసైకి భోజనం పెట్టేవాళ్ళా లేదా? పెట్టేవాళ్ళు. ఇంకా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సీమోను, జక్కయ్య చాలా మంది భోజనం పెట్టేవాళ్ళు ఉన్నారు. సరే, భోజనాల సంగతి ఇక్కడికి ఆపేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త గమనించాలి, భోజనము శాపము తొలగిస్తుంది. అవునా కాదా? అవునా కాదా? నమ్మకం వచ్చిందా? లాస్ట్ మాట భోజనం గురించి చెప్పి ముందుకెళ్తాను. భోజనము శాపము తొలగిస్తుంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు భోజనంగా మారి నీ శరీరంలోకి వెళ్ళి శరీరము లోపల నిక్షిప్తమైన పాపపు యొక్క బంధకాలను తొలగిస్తా ఉన్నాడు. చెప్పలు కొడు శోధన చెప్పు గట్టిగా. హల్లెలూయా. ప్రభువు బల్ల యొక్క ముఖ్య ఉద్దేశం, నాకు సమయం లేదు, లేకపోతే ప్రభువు బల్ల గురించి కూడా ఒక విషయాన్ని చెప్పేవాడిని. ప్రభువు బల్ల అంటే పెళ్లి చేసుకోవడం అన్నమాట. వివాహం చేసుకునేటప్పుడు ఏ పెళ్లిలోనైనా భోజనాలు ఉంటాయి. హైందవులైనా భోజనం పెడతారు, క్రైస్తవులైనా భోజనం పెడతారు, ముస్లింలైనా భోజనం పెడతారు, సిక్కులైనా భోజనం పెడతారు, అందరూ భోజనం పెడతారు. ఒకప్పుడు పెళ్ళి ఎలా చేసుకునేవాళ్ళు అంటే, అందరూ అప్పుడు బళ్ళు లేవు కదా.